హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఇవాల్టి వీడియోలో మనం వీపీసీ గురించి తెలుసుకుందాం వీపీసీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఆ తర్వాత వీపీసీ కాంపనెంట్స్ అయిన ఐపీఏ డ్రెసెస్ సబ్ నెట్స్ రౌడ్ టేబుల్స్ ఇంటర్నెట్ అండ్ నాట్ గేట్ వేస్ గురించి తెలుసుకుందాం ఓకే విపిసి అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ దీని గురించి తెలుసుకునే ముందర ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ ఆర్ డిస్లైక్ ఒక కామెంట్ కూడా పాస్ చేయండి ఇవన్నీ మన ఛానల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం మనకి పనికొస్తాయి అలాగే నన్ను మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి దాన్ని ఫాలో కండి అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏమైనా నాకు మెసేజెస్ పెట్టాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ అండ్ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి ఒక జీమెయిల్ అకౌంట్ కూడా ఉంది దాని ద్వారా కూడా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు ఓకే లెట్ స్టార్ట్ విత్ వీపీసీ అసలు వీపీసీ అంటే ఏంటి అని తెలుసుకునే ముందర క్లౌడ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయని కంపెనీల్లో నెట్వర్క్ సెటప్ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ లొకేషన్లో కానీ లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్లో రకరకాల ప్లేసెస్లో ఉండే సర్వర్స్ మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీలకి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ప్లేసెస్లో ఆఫీసులు అనేవి ఉంటూ ఉంటాయి వరల్డ్ గా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళ ఆఫీసులు ఉంటాయి అవన్నీ రకరకాల నెట్వర్క్ టెక్నాలజీస్ ద్వారా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ ఎంఎన్సీలో అన్ని లొకేషన్స్లో ఉండే సర్వర్స్కి ఇంటర్ కనెక్టివిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎవరు వాటిని యాక్సెస్ చేయకుండా పర్మిషన్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయబడి ఉండాలి సో వాటిని ఆ విధంగా గా కనెక్ట్ చేయడం కోసం రకరకాల వేస్ యూజ్ చేస్తూ ఉంటారు అవి ల్యాన్ మ్యాన్ వ్యాన్ ఇలా ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా సోఫిస్టికేటెడ్ వేస్ అనేవి చాలానే ఉంటాయి జస్ట్ ఈజీగా కంపేర్ చేస్తూ క్లౌడ్ని నాన్ క్లౌడ్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీటిని చెప్తున్నాను అంతే ఇక్కడ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ అంటే మెట్రో ఏరియా నెట్వర్క్ అండ్ వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఒకే సిటీలో సింగిల్ లొకేషన్లో ఉన్న ఆఫీస్లో ఉండే సిస్టమ్స్ ఆర్ సర్వర్స్ అన్ని కూడా కనెక్ట్ చేయడం కోసం ల్యాన్ దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఆ కంపెనీకి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఉండొచ్చు అక్కడ సర్వర్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే అన్ని లొకేషన్స్లోనూ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ బిల్డింగ్లో ఉన్న సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ కనెక్ట్ చేయాలంటే ల్యాన్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే అదే సమయంలో అదే సిటీలో మల్టిపుల్ లొకేషన్స్ అంటే ఒక బిల్డింగ్లో ఉన్న దానికి ల్యాన్ యూజ్ చేస్తే మల్టిపుల్ బిల్డింగ్స్లో ఉన్న సిస్టమ్స్ని కనెక్ట్ చేయడం కోసం మనం మ్యాన్ మెట్రో ఏరియా నెట్వర్క్ అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట ఇలా కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ అంటే మొత్తం కంట్రీస్ మారిపోవచ్చు స్టేట్స్ మారచ్చు ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ సిటీస్లో ఉండొచ్చు ఇలాంటి రకరకాల ప్లేసెస్లో వరల్డ్ వైడ్గా రకరకాల ప్లేసెస్లో ఉన్న ఆఫీసెస్లో ఉన్న సిస్టమ్స్ని కనెక్ట్ చేయడం కోసం వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెటప్ని మన క్లౌడ్ టెక్నాలజీస్తో కంపేర్ చేద్దాం ఏడబ్ల్యూఎస్ సెటప్ అనేది రీజియన్స్ అవైలబులిటీ జోన్స్ ఇలా సెపరేట్ చేయబడి ఉంటుంది అని మనం ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ వీడియోలో ఒకసారి చెప్పుకున్నాం ఓకే మీలో ఎవరైనా వీడియో మిస్ అయితే కనుక మన పాత వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి ఇంకా మీకోసం కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూసుకోండి అప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ సెటప్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి వరల్డ్ వైడ్గా నెంబర్ ఆఫ్ రీజియన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజియన్లోనూ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి ఈ అవైలబిలిటీ ని మనం డేటా సెంటర్ అని కూడా అంటాం ఆ డేటా సెంటర్లో ఉండే సర్వర్స్లో మన డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది మనకు తెలిసిన విషయమే అయితే దీన్ని నాన్ క్లౌడ్ సెటప్ తోటి కంపేర్ చేసినప్పుడు ఒకే డేటా సెంటర్ అంటే ఒక లో ఉన్న ఒక డేటా సెంటర్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా అందులోంచి ఒక డేటా సెంటర్ తీసుకుంటే అందులో ఉండే సర్వర్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ని మనం ల్యాండ్తో కంపేర్ చేయొచ్చు అనమాట అంటే లోకల్ ఏరియా నెట్వర్క్తో కంపేర్ చేయొచ్చు అలాగే ఒకే లో ఉన్న మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి కదా ఒక లో ఆ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఈ అవైలబిలిటీ జోన్స్ మధ్యలో ఉండే సర్వర్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ని ఒక అవైలబిలిటీ జోన్లో ఉన్న సర్వర్స్ రెండో అవైలబిలిటీ జోన్లో ఉన్న సర్వర్స్ తోటి జరిగే కమ్యూనికేషన్ మనం మ్యాన్ అంటే మెట్రో ఏరియా నెట్వర్క్తో కంపేర్ చేయొచ్చు అంటే కొంచెం పెద్దదన్నమాట అలాగే డిఫరెంట్ రీజియన్స్ రీజియన్సే డిఫరెంట్ మొత్తం ఒక రీజియన్లో ఉండే సర్వర్స్ ఇంకొక రీజియన్లో ఉండే సర్వర్స్తో జరిగే కమ్యూనికేషన్ మనం వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్తో కంపేర్ చేయొచ్చు నాన్ క్లౌడ్ ఆఫీస్ సెటప్లో సిస్టమ్స్ అన్ని ఇది ఇలాగ కంపేర్ అయ్యి ఉంటాయి ల్యాన్ వ్యాన్ మ్యాన్ ఇలా ఉంటే వీపీసీలో మాత్రం సారీ క్లౌడ్లో మాత్రం వీపీసీ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట ఇప్పుడు అమెజాన్ వాడు వీపీసీ గురించి వాళ్ళ వెబ్సైట్లో ఏం చెప్తున్నాడు అన్నది చూస్తే ఈ విధంగా ఉంటుంది అమెజాన్ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఎ సర్వీస్ దట్ లెట్స్ యూ లాంచ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ ఇన్ ఏ లాజికల్లీ ఐసోలేటెడ్ విర్చువల్ నెట్వర్క్ దట్ యూ డిఫైన్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ విర్చువల్ నెట్వర్కింగ్ ఎన్వరోమెంట్ ఇన్క్లూడింగ్ సెలక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఐపీ అడ్రస్ రేంజ్ క్రియేషన్ ఆఫ్ సబ్నెట్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రౌట్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ గెట్ వేస్

లాజికల్లీ ఐసోలేటెడ్ దేన్నైనా ఐసోలేట్ చేయడం అంటే ఏంటండి ఒక సర్వర్ని ఐసోలేట్ చేయడం అంటే ఏంటి దానికి ఏ విధమైన కనెక్టివిటీ లేకుండా చేసేయడమే కదా ఫిజికల్గా ఒక సర్వ సర్వర్ని ఒక సర్వర్ ఎక్కడో ఒక డేటా సెంటర్లో ఉంది దాన్ని ఐసోలేట్ చేయడం అంటే ఏంటి దానికి ఏ విధమైన కనెక్టివిటీ లేకుండా చేసేయడమే ఇంటర్నెట్ ద్వారా కానీ ఇది ఏ విధంగా కూడా కనెక్టివిటీ లేకుండా చేసేసి ఐసోలేట్ చేసామంటారు తర్వాత దాని నుంచి ఏదైనా డేటా తీసుకోవాలన్నా లేకపోతే అందులో ఏదైనా డేటా స్టోర్ చేయాలన్నా సమ్ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరో ఒక పర్టికులర్ ప్రోటోకాల్ యూజ్ చేసి మాత్రమే దాన్ని యాక్సెస్ చేస్తారు అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు దాన్ని చేయకుండా ఏం చేస్తూ ఉంటారు ఐసోలేట్ చేసేస్తూ ఉంటారు అనమాట అలాగే అదేంటి అది ఫిజికల్ ఐసోలేషన్ కానీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో దాన్ని లాజికల్ ఐసోలేషన్ అంటారు ఎందుకంటే ఆ సర్వర్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉండదు ఫిజికల్గా అవైలబుల్ ఉండదు కదా సో లాజికల్ గానే మనం కండిషన్స్ పెడతాం ఈ పర్టికులర్ ఇది ప్రైవేట్గా ఆపరేట్ అవ్వాలి ఇది పబ్లిక్గా ఆపరేట్ అవ్వాలని మనం కండిషన్స్ పెడతాం అట్ ద సేమ్ టైం ఎవరు పడితే వాళ్ళు దాన్ని టచ్ చేయకుండా సమ్ అథారిటీస్ మనం డిఫైన్ చేస్తాం ఆ ప్రకారం చేయడాన్ని కూడా లాజికల్ ఐసోలేషన్ అని చెప్తారనమాట అండ్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ విర్చువల్ నెట్వర్కింగ్ ఎన్వర్న్మెంట్ ఇన్క్లూడింగ్ సెలెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఐపీ అడ్రస్ రేంజ్ క్రియేషన్ ఆఫ్ సబ్నెట్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రౌట్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ గేట్వేస్ మీకు ఈ ఈ నెట్వర్క్ సెటప్ చేయడానికి అవసరమయ్యే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐపీ అడ్రస్లు క్రియేట్ చేయడం కానీ లేకపోతే క్రియేషన్ ఆఫ్ సబ్నెట్స్ అంటే సబ్ నెట్వర్క్స్ ఈ వీపీసీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ కంప్లీట్ విపిసి ఈ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనే దాన్ని విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనే దాన్ని మళ్ళీ మనం పీసెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట అవే సబ్నెట్స్ ఓకే ఈ సబ్నెట్స్ క్రియేషన్ ఆఫ్ సబ్నెట్స్ మీద ఇంకా కాన్ఫిగరేషన్ ఆఫ్ రౌట్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ గేట్వేస్ ఈ రౌట్ టేబుల్స్ అండ్ గేట్ వేస్ క్రియేట్ చేయడం మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ రౌట్ టేబుల్స్ నెట్వర్క్ గేట్ వేస్ ఐపీ అడ్రస్ వీటిలో సబ్ నెట్స్ వీటిలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం డోంట్ వరీ ఎట్ ఆల్ ఓకే వీళ్ళు చెప్పేది అంటే ఆ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు అండ్ యూ కెన్ యూజ్ బోత్ ఐపీవీ ఫోర్ అండ్ ఐపీవి సిక్స్ ఫర్ మోస్ట్ రిసోర్సెస్ ఇన్ యువర్ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈ ఐపీవీ ఫోర్ ఐపీ విసిక్స్ అంటే ఏంటంటే వెర్షన్స్ ఆఫ్ ఐపీ అడ్రస్సెస్ అనమాట ఐపీవీ ఫోర్ అనేది ఆల్రెడీ ప్రస్తుతం యూజ్లో ఉన్నది ఐపీవి సిక్స్ ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఐపీవీ ఫోర్ అయిపోతుంది మనం యూజ్ చేసే ఐపీ అడ్రస్ టెన్ డాట్ జీరో డాట్ జీరో జీరో డాట్ జీరో అంటాం చేసారా అది ఐపీవీ ఫోర్ దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేది ఏంటంటే ఐపీవీ సిక్స్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను జస్ట్ యూ కెన్ యూస్ బోత్ ఐపీవీ ఫోర్ అండ్ ఐపీవీ సిక్స్ అని చెప్పి చెప్తున్నారు కదా అది తెలుసుకోండి అంతే ఓకేనా హెల్పింగ్ టు ఎన్ష్యూర్ సెక్యూర్ అండ్ ఈజీ యాక్సెస్ టు రీసోర్సెస్ అండ్ అప్లికేషన్స్ మన అప్లికేషన్స్ను కానీ మనం ఈడబ్ల్యూఎస్లో లాంచ్ చేస్తున్న రిసోర్సెస్ని కానీ సెక్యూర్గా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి అమెజాన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో వీపీసీ గురించి చెప్తున్నారు ఓకే ఇంకా ఏడబ్ల్యూఎస్ విపిసి యూజ్ చేసి మనం ఏం చేయొచ్చని చూస్తే లో మనం రకరకాల సర్వర్స్ని రకరకాల రిసోర్సెస్ని ఓకే సర్వర్స్ అన్నా కూడా ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ కదా వాటిని లాంచ్ చేస్తూ ఉంటాం అయితే వాటిని మెయింటైన్ చేసే విధానంలో రకరకాల పద్ధతులు ఉంటాయి అంటే ఏంటంటే కొన్ని సర్వర్స్ని మనం పబ్లిక్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం కొన్నిటిని ప్రైవేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు రకాల సర్వర్స్ని ఏవో మనం లాంచ్ చేసాం అనుకోండి అంటే వెబ్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేయడానికి ఒక సర్వరు డేటాబేస్ స్టోర్ చేయడానికి ఒక సర్వరు యూజ్ చేసాం అనుకోండి ఎప్పుడైనా సరే వెబ్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేసిన సర్వర్ పబ్లిక్గా అవైలబుల్ అవ్వాలి డీబీ సర్వర్ అవసరం అవసరం లేదు ఎందుకంటే మనకి ఆ డీబీ సర్వర్ని మనం వెబ్ అప్లికేషన్ త్రూ యాక్సెస్ చేస్తాం తప్ప డేటాబేస్ని ఎప్పుడైనా సరే దేని త్రూ యాక్సెస్ చేస్తాం యూజర్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటాం దేని ద్వారా ఒక వెబ్ అప్లికేషన్ ద్వారా తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఆ వెబ్ అప్లికేషన్ నుంచి డేటాను తీసుకెళ్ళి మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఇందులో డేటాబేస్లో సో ఆ మాత్రం దానికి డీబీ సర్వర్కి పబ్లిక్ యాక్సెస్ అవసరం అవసరం లేదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్వర్కు ఒక వెబ్ సర్వర్కి ఏమో పబ్లిక్ యాక్సెస్ ఉండాలి ఒక వెబ్ సర్వర్కి ఏమో ప్రైవేట్ యాక్సెస్ ఉండాలి దీన్ని మనం వీపీసీ ద్వారా సాధించవచ్చు అనమాట ఓకే దానికోసం కూడా మనం వీపీసీ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం ఈ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేసి ఏం చేయొచ్చు మనకి ఇందాక డెఫినేషన్లో చెప్పాడు మనకి సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ లేయర్ని మనం క్రియేట్ చేయొచ్చు మన మనం లాంచ్ చేసిన ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్కి ఒక సెక్యూరిటీ లేయర్ అనే దాన్ని మనం సపో సపోర్ట్ కోసం సప్లై చేయొచ్చు అనమాట ఓకేనా ఈ వీపీసీ గురించి తెలుసుకునే ముందర నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద కొన్నింటి మీద మనకి కనీసపు ప్రాథమిక అవగాహన అనేది ఉండాలి అవి ఏంటంటే ఐపీ అడ్రస్సింగ్ సబ్ నెట్స్ ఇంటర్నెట్ గేట్వే రౌటింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అనమాట ఐపీ అడ్రస్సింగ్ అంటే ఏంటి దాంట్లో ఏం జరుగుతుంది సబ్నెట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఏ ఏ విధమైన కనెక్టివిటీ మనం పొందొచ్చు అండ్ రౌటర్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు ఇలాంటి విషయాలన్నింటి మీద మనకి ప్రాథమిక అవగాహన ఉంటే నెట్ ఈ విపిసి అనే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటి అన్నది చూద్దాం ఈ ప్రపంచంలో ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి అనుకున్న ఏ డివైస్కైనా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది వితౌట్ ఐపీ అడ్రస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కనెక్ట్ ది ఇంటర్నెట్ ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేది మన ఇంటి అడ్రస్ లాంటిది అడ్రస్ లేకుండా మనకి పోస్టులు రావడం కానీ లేకుంటే మనకి ఇంటికి ఎవరు రీచ్ అవ్వలేరు కదా అదే విధంగా ఐపీ అడ్రస్ లేకుండా మనం ఇంటర్నెట్ అనేదాన్ని కనెక్ట్ అవ్వలేము అనమాట అలాగే మనం ఉపయోగించే సర్వర్స్కి మన ఆఫీస్ ఇన్వర్మెంట్లో మనం ఉపయోగించే సర్వర్స్ కూడా ఐపీఎస్ ఉండాలి ఈ ఐపీస్ అనే వాటిని నాన్ క్లౌడ్ ఎన్వైర్మెంట్లో చూస్తే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు మనకి ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ క్లౌడ్ ఎన్వైర్మెంట్లో వీపీసీ ద్వారా మనం వాటిని పొందవచ్చు అనమాట విపిసిలో ఐపీస్ని మనం సిఐడిఆర్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించి పొందుతూ ఉంటాం సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ మనకి ఎన్ని ఐపీస్ కావాలి అన్నది సిఐడిఆర్లో మనం డిఫైన్ చేసి తీసుకోవచ్చు అనమాట అయితే ఈ ఐపీ అడ్రస్లో రెండు రకాలు ఉంటాయి ఐపీవి ఫోర్ అండ్ ఐపీవి సిక్స్ ఇక్కడ వి ఫోర్ విసిక్స్ అనేవి ఐపీ అడ్రస్ల యొక్క వెర్షన్స్ ఐపీ వి ఫోర్ అనేది థర్టీ టూ బిట్ ఉంటే ఐపీ వి సిక్స్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ బిట్ ఈ ఐపీ వి ఫోర్లో మనం టూ పవర్ థర్టీ టూ థర్టీ టూ బిట్ అనేది టూ పవర్ థర్టీ టూ అంటే దాదాపుగా నాలుగు బిలియన్ల కంటే ఎక్కువ ఐపీ అడ్రస్లను మనం జనరేట్ చేయగలం అంటే ఆల్రెడీ అవి ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో మనకి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే డివైసెస్ పెరిగిపోయాయి మొబైల్స్ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ అండ్ డెస్క్ టాప్స్ ఇవే కాకుండా మన ఇంట్లో ఉండే చాలా వరకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనేవి స్మార్ట్ అయిపోయాయి మన ఏసీలు కావచ్చు వాషింగ్ మిషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఏమైపోతుంది ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయిపోతున్నాయి సో వాటి కూడా ఐపీస్ ఉండాలి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలంటే ఐపీస్ ఉండాల్సిందే కదా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఐపీ ఫోర్ అనే రేంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అందులో ఉన్న ఐపీ అడ్రస్లు అన్నీ అయిపోతున్నాయి సో దానికోసం ఏం చేశారంటే నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్ని తీసుకొచ్చారు అది ఐపీ విసిక్స్ అన్నమాట ఈ ఐపీ సిక్స్ ఉపయోగించి మనం త్రీ ట్రిలియన్ కన్నా ఎక్కువ ఐపీ అడ్రసెస్ మనం జనరేట్ చేయొచ్చు త్రీ ట్రిలియన్ అంటే చూడండి ఎన్ని డివైసెస్ వస్తాయి కానీ అవి అవు అవవు సో దానికోసం అని చెప్పి ఐపీ విసిక్స్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట సో ఈ ఐపీ వీ సిక్స్ అనేది ఇప్పుడప్పుడే అయిపోయే అవకాశం లేదు ఆ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్లు అనేది ఇప్పటివరకు కన్జ్యూమ్ అయ్యే ఇప్పుడప్పుడే కన్జ్యూమ్ అయ్యే అవకాశం లేదు కొన్ని తరాల వరకు అవి వస్తాయి ఓకే ఈ విధంగా మనం ఐపీ వి ఫోర్ అండ్ వై ఐపీ వీ సిక్స్ కన్జూమ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఓకే ఇప్పుడు మళ్ళీ క్లౌడ్ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విపిసిలో ఉండే సిఐడిఐ బ్లాక్లో మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు కావాలి మన వీపీసీ కోసం మన నెట్వర్క్ జనరేట్ చేసుకోవడం కోసం అంటే అందులో మనం ఎన్ని ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ మనం వాడుకుంటామో సర్వర్స్ ఎన్ని క్రియేట్ చేస్తామో ఆ అవసరాన్ని బట్టి ఈ ఐపీ అడ్రస్ అనే వాటిని డిఫైన్ చేసుకుంటూ ఉంటారు నాకు ఎన్ని కావాలి అని చెప్పి మనము చెప్పి అవి తీసుకుంటూ ఉంటాం అనమాట అవన్నీ కూడా మనం తీసుకున్న ఐపీ అడ్రస్ని అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం దిస్ ఇస్ బాట్ ఐపీ అడ్రస్సెస్ ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ గురించి చెప్పింది చాలా తక్కువ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే అసలు ఐపీఏ అడ్రస్లు ఎలా జనరేట్ అవుతాయి ఈ ఐపీ అడ్రస్లు ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఇలా చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది బట్ ఇక్కడ వరకు మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటి వి ఫోర్ అంటే ఏంటి వి ఎందుకు మనం వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు తెచ్చుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇస్ సబ్నెట్టింగ్ అసలు ఈ సబ్నెట్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం వీపీసీ అనే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ను మనం క్రియేట్ చేస్తూ ఉంటాం లో అందులో మన సర్వర్స్ని మనం డిఫైన్ చేసుకునే ముందర ఆ వీపీసీని ఏం చేస్తారంటే స్మాలర్ చంక్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ చంక్స్నే సబ్నెట్స్ అంటూ ఉంటారు ఈ సబ్నెట్స్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి అంటే మేనేజబుల్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట ఒకరే ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ అన్నింటిని తీసుకెళ్ళి ఒక సబ్నెట్లో పెడతారు ఆ సబ్నెట్కి ఆ కన్సర్న్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉంటూ ఉంటాయి అంటే అన్వాంటెడ్ యూసేజ్ని కానీ అన్అధరైజ్డ్ యూసేజ్ని కానీ లేకుండా రిస్ట్రిక్ట్ చేయడం కోసం మనం సబ్నెట్ అనే పా కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే ఈ అవైలబిలిటీ జోన్కి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్కి ఒక్కొక్క సబ్నెట్ లాగా డివైడ్ చేసుకుని ఆ సబ్నెట్లో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మనం అందులో మెయింటైన్ చేసుకుంటూ ఈ వీపీసీ అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇదివరకు ఒకసారి చెప్పాను ప్రైవేట్ అండ్ పబ్లిక్గా మనం సర్వర్స్ని మెయింటైన్ చేయాలంటే కనుక ఏం చేస్తారంటే ప్రైవేట్గా ఉండాల్సిన అనేటివి ఒక సబ్నెట్లో పెడతారు దానికి ఆ రిక్వైర్డ్ పర్మిషన్స్ ఉంటాయి పబ్లిక్గా మెయింటైన్ చేయాల్సిన సర్వర్స్ అన్నిటికీ కూడా ఒక సబ్నెట్లో పెడతారు దానికి ఆ రిలేటెడ్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట అంటే ఏంటంటే ఈజీ మేనేజ్ ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట దానికోసం ఈ సబ్నెట్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇది ప్రాక్టికల్గా మనం చూస్తున్నప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది ఓకే అప్పుడు దాని గురించి చూద్దాం సో ద నెక్స్ట్ టూ ఆర్ ఇంటర్నెట్ గేట్వే అండ్ రౌటర్ రౌటర్ అంటే ఏంటి కమ్యూనికేషన్ వారిదే అనమాట ఒక రెండు మనము వీపీసీని మళ్ళీ డిఫరెంట్ సబ్నెట్స్ కింద డివై డివైడ్ చేసుకుంటాం కొన్ని సబ్నెట్స్ ఏమో ప్రైవేట్ అంటాం కొన్నిటిని పబ్లిక్ అంటాం అని చెప్పి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం సో వాటి మధ్యన కమ్యూనికేషన్ ఎలా జరగాలి అండ్ అవుట్ సైడ్ ద వరల్డ్ కమ్యూనికేషన్ ఎలా జరగాలి ఇలాంటివన్నీ కూడా మనకి రౌటర్ ద్వారానే జరుగుతాయి ఈ రౌటర్ టేబుల్లో మనం రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ రాసుకుంటామన్నమాట ఆ రూల్స్ ప్రకారం జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ల్యాబ్లో అంటే నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది జస్ట్ మనం ఇది ఏంటి ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ ఇంటర్నెట్ గేట్వే ఈజ్ ఏ లాజికల్ కనెక్షన్ బిట్వీన్ ఎన్ అమెజాన్ వీపీసీ అండ్ ది ఇంటర్నెట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ డివైస్ అది ఒక లాజికల్ కనెక్షన్ అనమాట ఇంటర్నెట్ గేట్వే అనేది అమెజాన్ వీపీసీకి ఇంటర్నెట్కి ఇక్కడ అమెజాన్ వీపీసీ అంటే ఏంటి ఆ వీపీసీ పరిధిలో ఉన్న సర్వర్లకి ఇంటర్నెట్కి మధ్యన ఉండే లాజికల్ కనెక్షన్ అనమాట ఇది ఓకే ఈ విధంగా మనకి నెట్వర్కింగ్ రిలేటెడ్గా ఫోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఐపీ అడ్రసింగ్ సబ్నెట్స్ ఇంటర్నెట్ గేట్వే అండ్ రౌటర్ అని చెప్పి ఇంకా నాట్ గేట్వే ఇలా రకరకాల కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియో వరకు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం అమెజాన్ వీపీసీ అనే సెటప్ ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఒక డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆఫ్టర్ దట్ మనం ఒక వీపీసీ ల్యాబ్లో ఒక ప్రాక్టికల్గా ఒక వీపీసీ క్రియేట్ చేసుకుందాం అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ సబ్నెట్స్లో కొన్ని సర్వర్స్ను లాంచ్ చేసి వాటి మధ్యన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అవుట్ సైడ్ ద వరల్డ్ తోటి ఆ సర్వర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి రౌట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఇంటర్నెట్ గేట్వే ఎలా వర్క్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చెక్ చేసి చూసుకుందాం Okay friends, thanks for listening.